నమస్తే వెల్కమ్ టు గ్రేట్ తెలంగాణ టీవీ తెలంగాణలో అధికార టిఆర్ఎస్ బీజేపీ నేతల మధ్య జరుగుతున్న మాటల యుద్ధం తారాస్థాయికి చేరుకుంది బండి సంజయ్ అరెస్టుకు నిరసనగా బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు తెలంగాణలో రోజుకోకరు దిగబడి సీఎం కేసీఆర్ పై తీవ్ర విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే ఛత్తీస్గఢ్ మాజీ సీఎం రమణ్ సింగ్ మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ అసాం సీఎం హిమంత బిశ్వ శర్మలు హద్దులు దాటి తెలంగాణ గడ్డపై సీఎం కేసీఆర్ ను ఫామ్ హౌస్ నుంచి లాక్కుని వచ్చి జైల్లో వేస్తామంటూ నోరు పారేసుకున్నారు పలు హత్య అవినీతి కేసులు వంటి బీజేపీ తెలంగాణ సీఎం కేసీఆర్పై అనుచిత వ్యాఖ్యలు చేయడంపై టీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు తాజాగా ఫైర్ బ్రాండ్ ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి కాంగ్రెస్ బీజేపీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి బండి సంజయ్లతో పాటు బీజేపీ సీఎంల విమర్శలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు రాష్ట్రంలో బీజేపీ రాజకీయ పార్టీ మాదిరిగా ప్రవర్తించడం లేదని ఒక సర్కస్ కంపెనీలా మారిందని జీవన్ రెడ్డి ఎద్దేవా చేశారు సంక్రాంతి గంగిరెద్దుల మాదిరిగా బీజేపీ సీఎంలు కేంద్ర మంత్రులు ఒకరి తర్వాత ఒకరు రాష్ట్రంలో ఒక్కో జిల్లాకు వచ్చిపోతున్నారని మండిపడ్డారు బండి సంజయ్ రాష్ట్రంలో సర్కస్ కంపెనీ షోలు నిర్వహిస్తున్నారని బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు ఆ పార్టీ జాతీయ నాయకులు సర్కస్ కంపెనీలో ఆర్టిస్టులు జోకర్లుగా మారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు దొడ్డిదారిన గద్దెనెక్కిన మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ అడ్డగోలు మాటలతో ముఖ్యమంత్రి పీఠానికే కలంకం తెచ్చారని మండిపడ్డారు గతంలో కాంగ్రెస్లో ఉంటూ బీజేపీ కోవటిగా పనిచేసిన నీచమైన వ్యక్తి ప్రస్తుతం అసోం సీఎం హిమంత బిశ్వశర్మ అని వ్యాఖ్యానించారు అలాంటి హిమంత బిశ్వశర్మ సీఎం కేసీఆర్ పై పిచ్చికోతలు కూడా ఏంటనే ఆగ్రహం వ్యక్తం చేశారు ఎవడో ఒక పనికిమాలను వాడొచ్చి ఫామ్ హౌస్ నుంచి లాక్కొచ్చి జైల్లో వేస్తామన్నాడు రా వచ్చి ను టచ్ చెయ్యి తెలంగాణ కాదు దేశమే అగ్నిగుండం అవుతుంది కేసీఆర్ అంటే ఏమనుకున్నారు త్రీ ఫేస్ కరెంట్ ముట్టుకుంటే మాడి మసేపోతారు ఖబర్దారని జీవన్ రెడ్డి బీజేపీ సీఎంలను హెచ్చరించారు బీజేపీ దిగుమతి నేతలు ఎన్ని వేసాలు వేసినా రాష్ట్రంలో రెండు వేల ఇరవై మూడులో అధికారంలోకి వచ్చేది టీఆర్ఎస్ ప్రభుత్వమేనని తేల్చి చెప్పారు ఇక దుబ్బాక నాగార్జున సాగర్ హుజరాబాద్ ఉప ఎన్నికలప్పుడు బీజేపీ దగ్గర సుపారీ తీసుకున్న రేవంత్ రెడ్డి తమ గురించి మాట్లాడడం వింతగా ఉందని జీవన్ రెడ్డి ఫైర్ అయ్యారు చంద్రబాబు దగ్గర సుపారీ తీసుకుని తెలంగాణ ఉద్యమకారులపై తుపాకీ ఎత్తిన రేవంత్ అసలైన బీజేపీ టీం అని కౌంటర్ ఇచ్చారు ఆర్టీఐతో సమాచారం సేకరించి కోట్ల రూపాయలను దోచుకున్న కిలాడీ టీంకు రేవంతే లీడర్ అని జీవన్ రెడ్డి మండిపడ్డారు మొత్తంగా సీఎం కేసీఆర్పై అడ్డగోలుగా విమర్శలు చేస్తున్న బీజేపీ నేతలు రేవంత్ రెడ్డిని టీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఉతికారేశారనే చెప్పాలి